రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. స్థిరాస్తుల యొక్క విలువల్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలుమార్లు ప్రకటించింది, సమాలోచనలు చేసింది, ప్లాన్ చేసింది, బాధ్యతలు కూడా సంబంధిత అధికారులకు అప్పజెప్పింది. రెవెన్యూ అధికారాలు ప్రధానంగా ఆర్డీఓ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో సబ్ రిజిస్ట్రార్ గారు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సబ్ రిజిస్ట్రార్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ కమర్షియల్ ల్యాండ్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏ రోడ్డు వెంట ఎంత రేటు ఉండాలి అనేటువంటి అంచనాని అక్కడ జరుగుతున్నటువంటి రేట్లని దృష్టిలో పెట్టుకొని సుమారుగా 150% నుంచి ఒక 300% వరకు స్థిరాస్తుల యొక్క విలువల్ని పెంచాలని ప్రభుత్వము అనుకుంటున్నట్టుగా ఆలోచించినట్టుగా పలు దఫాలుగా మన మీడియా ముందు ఈ అంశం బయటికి వచ్చింది. సరే, ఒక పక్కన ఫ్లడ్స్ వచ్చి ప్రజలంతా హైదరాబాద్ నగరమంతా కూడా ఫ్లడ్స్ లో చాలా కాలనీలు మునిగి ఇబ్బందులు పడుతున్న సందర్భం ఒకటి ఉంది. మరో పక్కన ఏంటంటే ఆ హైదరాబాద్ నగరంలోనే ఒక 2-3 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. ఏమైనా మరో పక్కన ఏంటంటే అధికారులకు విలువలు పెంచాలి అని చెప్పి చెప్పారు. అయితే ఆయా డిపార్ట్మెంట్ల అధికారులంతా కూడా కూర్చొని నిర్ణయించినటువంటి విలువల్ని వెబ్‌సైట్ లో ఎంటర్ చేయడం, ఈ ధరణిలోకి ఎంటర్ చేసే విధానాన్ని సబ్ రిజిస్ట్రార్ కి అపజెప్పారు. అయితే సబ్ రిజిస్ట్రార్లు ఒక ఇద్దరు ముగ్గురితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటంటే ఇబ్బందికరమైన అంశంగా భావిస్తున్న అంశం ఏమిటి అనంటే గతంలో ఫామ్ 1, 2, 3, 4 అని ఒక 3-4 రకాలుగా స్థిరాస్తుల యొక్క వివరాలని ఎంటర్ చేసేవాళ్ళు. అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్నీ కూడా ఫామ్ 2 కింద, ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ధరలన్నీ కూడా ఫామ్ 1 కింద, కమర్షియల్ ఇతరత్ర ఇవన్నీ కూడా ఫామ్ 3 కింద ఇట్లా ఎంటర్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అంటే అవన్నీ ఒక కేటగిరీ కింద పెట్టేసి ఆ సర్వే నెంబర్లు అన్నీ కూడా అదే రేట్ ఇస్తే సరిపోతుండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రతి సబ్ డివిజన్ కూడా సర్వే నెంబర్కు కింద బై ఆ వన్ రెండో ఆ వన్ ఈ ఊ రూ లు ఇట్లా 1, 2, 3, 4 ఇట్లా చాలా చాలా సబ్ డివిజన్లు ఒక్కొక్క సర్వే నెంబర్లో 10-15 ఇట్లా సబ్ డివిజన్లు అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కమతాలు పెరుగుతూ ఉన్నాయి. ఒక్కరి కింద ఉన్నటువంటి భూమి వాళ్ళ పిల్లలు పెరిగిన తర్వాత, పిల్లలకు పిల్లలు అయిన తర్వాత, ఒకరి నుంచి నలుగురు వచ్చి, నలుగురు నుంచి 4-16 మంది అట్లా పెరిగిన క్రమంలో భూమి అంతా కూడా చిన్న చిన్న బిట్స్ కింద ప్రతి సర్వే నెంబర్లో సబ్ నెంబర్లు వచ్చినాయి. మినిమం 10 నుంచి 10 దాకా వచ్చినాయి. 10 నుంచి 15 దాకా కూడా ఉన్న సర్వే నెంబర్లు ఉన్నాయి. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ నెంబర్కి, సర్వే నెంబర్లు ఉన్న సబ్ డివిజన్కి థంబ్ ఇంప్రెషన్ పెట్టి డిజిటల్ సైన్ చేయటం ద్వారానే ఆ వాల్యూని ఎంటర్ చేయడానికి వీలవుతుంది అని చెప్పేసి రిజిస్ట్రార్లు చెప్తా ఉన్నారు. ఈ పద్ధతుల్లో లక్షల సార్లు ఒక సబ్ రిజిస్ట్రారు కొన్ని మండలాల పరిధిలో ఉన్నటువంటి కొన్ని ఊర్లు మొత్తం కలుపుకుంటే కొన్ని లక్షల సార్లు థంబ్ ఇంప్రెషన్ డిజిటల్ సైన్ కింద పెట్టి ఆ వాల్యూస్ని ఎంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా చేయాలంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి అధికారులు, పై అధికారులు నిర్దేశించినటువంటి టైంలో ధరణి ఓపెన్ అయ్యే టైంకి, అంటే గతంలో ప్రభుత్వం నుంచి వెళ్ళిన ఆదేశాలు ఏంటంటే ధరణితో పాటే రేట్లను కూడా పెంచి మనం ముందుకెళ్దాము అనేటువంటి ఆదేశాలు వెళ్ళినాయి. కానీ ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక పక్కన ఫ్లడ్స్, మరో పక్కన జిహెచ్ఎంసి ఎన్నికలు, దీన్ని దృష్టిలో పెట్టుకుని బహుశా వాయిదా వేసే అవకాశం కూడా ఉంది. ఏమైనా లింక్ లేకుండా ఆ రేట్ల ప్రతిపాదనల్ని అవన్నీ కూడా తయారు చేసేదానికి, దాంట్లో ఎంటర్ చేసేదానికి లింక్ లేకుండానే ధరణిని ప్రారంభించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరింత డిలే కాకూడదని, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, చాలా గ్యాప్, అంటే చరిత్రలో బహుశా నాకున్న పరిజ్ఞానంలో ఇప్పటి వరకు ఇన్ని రోజుల పాటు ఏదైనా సెలవుల కోసం ఆగిపోయిందే తప్పితే ఒక కాజు కొద్ది, అంటే ఒక రీజన్తో క్లియర్గా కావాలని ఆపిన సందర్భం అయితే గతంలో లేదు. చాలా కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రభుత్వానికి రావాల్సింది కూడా ఆగిపోయింది. సో ఆ ప్రక్రియ స్టార్ట్ అయితే మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రజల యొక్క ఇక్కట్ల నుంచి వాళ్ళు డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఇతరత్ర జరగడం ద్వారా సజావుగా మళ్ళీ బిజినెస్ స్టార్ట్ కావడం మూలంగా ప్రజల్లో
So, real estate activity malli gaadilo padaraniki upayogapadutundi kabatti danni inka prolong cheyakunda prabhutva announce chesinatundi 29th tarikhu naadu adi yadhavidhiga dharanito start cheyalani cheppi continue cheyalani cheppesi prajala vignaptiga rashtra prabhutvanni real estate tv tarfuna nenu vignapti chestunnanu. Please subscribe Real Estate TV, like, share and comment.